మొన్న ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మాట కూడా చెప్పడం జరిగింది ఇటు యాక్ యాక్టింగ్తో పాటు డైరెక్షన్ చేస్తున్నారు రెండు చేస్తున్నారు కదా సో డైరెక్షన్ వదిలేయమని ఆయన స్టేజ్ మీదే చెప్పడం జరిగింది మరి ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు మాట వినేసి నెక్స్ట్ అలా వదిలేసే అవకాశం ఉందా ఓన్లీ యాక్టింగనా లేకపోతే ఇట్లా అంటే వదిలేస్తా వదిలేసి పట్టుకుంటుంటాం అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తుంటాం అంత దానికి మళ్ళీ ఏదో తట్టి ఏదో మీకు ఏదో చూపించాలన్నా ఇప్పుడు సినిమా తీయాలన్నదే జనాలకి ఏదో మనకు మనకి ఏదో వచ్చింది మైండ్లో దాన్ని సినిమా లెక్క తీసి అందరికి చూపించాలని ఎగ్జైట్మెంట్తోనే చేస్తాం అది సో వదిలేస్తా మళ్ళీ పట్టుకుంటే ఇప్పుడు మీ ప్రమోషన్స్కి మొత్తం కూడా అగ్ర హీరోలు అందరూ కూడా వస్తున్నారు ఓరి దేవుడికం రామ్ చరణ్ గారు రావటం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ తర్వాత చూస్తుంటే ట్రైలర్ అయితే తినాము బాలకృష్ణ గారు ప్రతి ఒక్కరు కూడా బ్లెస్సింగ్స్ ఉండటం వాళ్ళతో ఎలా ఉంది అసలు మీకు డెఫినెట్లీ ఫీల్స్ లైక్ బ్లెస్సింగ్ సార్ ఎందుకంటే నేను ముందు నుండి కొంచెం నామోషిపడే పడే మనిషిని మనము అడిగిన తర్వాత రాకపోతే అమ్మో పోతే ఏమన్నా అయిపోతుందేమో అది కానీ ఇప్పటివరకు నేను ఐ వాజ్ నెవర్ రాంగ్ నేను అడగాలి అనుకున్నప్పుడు మాత్రం నిజంగా ఎస్ చెప్తారు వస్తారు నన్ను అర్థం చేసుకునేటోళ్ళు అని నాకు అనిపించిన తర్వాత నేను అడిగాను ఇప్పటివరకు అది మిస్ఫైర్ కాలేదు వెదర్ మీరు ఎన్టీఆర్ అన్నను చూడొచ్చు రామ్ చరణ్ గారు చూడొచ్చు అక్కడ దాని తర్వాత నాకు మిగిలిన నాతోటి హీరోలు అందరూ కూడా నన్ను ఎప్పుడూ కాదనుకో నన్ను నేను నేను ఏది ఇప్పటిదాకా కాదనలేదు సో దిస్ దిస్ షుడ్ బి లైక్ ఎగ్జాంపుల్ వేరే ఏ ఇండస్ట్రీకి అయినా కూడా మన దగ్గర ఉన్నట్టు కలిసిమెలిసి ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేది అనేది ఇట్ ఈస్ ఇట్ ఇట్ షుడ్ ఇట్ విల్ బి ఇట్ ఈస్ అ బిగ్ వెరీ బిగ్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకు కూడా ఇట్లనే ఉండాలి ఇట్లుంటే చాలా బాగుంటుంది సరే అంటే ఇప్పుడు వస్తున్నాయి మొత్తం కూడా మల్టీస్టార్ మూవీస్ వస్తున్నాయి కదా మరి మీరు కూడా చేసే అవకాశం ఏమైనా ఉందా మల్టీ స్టార్ సినిమాలు అనేవి మనం అనుకోం సార్ అవి అవితాయి అది జరిగిపోతుంది అంతే అది ప్లాన్ చేసి చేసేది కాదు అది అది ఇప్పటివరకు మీరు ఏ మల్టీస్టార్ చూసినా అవి జరిగిపోతాయి అవి ప్లాన్ చేసినాయి కాదు మనకు కూడా ఎప్పుడో జరిగిపోతుంది చూద్దాం విశ్వ గారు ఈ సినిమాలో